హాయ్ అండి వెల్కమ్ టు ఉషా హోమ్ కుకింగ్ ఉప్మా రవ్వతో ఫెస్టివల్స్కి లడ్డూల్ని ఇలా చేయండి చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్టీగా కూడా ఉంటాయండి లడ్డూని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకోవాలండి అదే ప్యాన్లో ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ గోధుమ రవ్వని అని కూడా అంటారండి రవ్వ వేసుకున్న తర్వాత మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఐదు నిమిషాల పాటు రవ్వను ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న రవ్వను తీసి పక్కనుంచుకుని ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ వేసుకుని వాటర్ని ఒక పొంగు వచ్చే వరకు మరిగించాలండి నీళ్లు మరిగిన తర్వాత గోధుమ రవ్వను వేసుకుని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ రవ్వను ఉడికించుకోవాలండి ఉప్మాని ఎలా అయితే దగ్గరగా ఉడికించుకుంటామో అదే విధంగా రవ్వను ఉడికించుకోవాలండి రవ్వ ఉడికిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు షుగర్ వేసుకుని షుగర్ మొత్తం కరిగేంత వరకు ఉడికించుకోవాలండి పంచదార కరిగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి అందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా ఫుడ్ కలర్ని వేసుకోవాలి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేశానండి ఫుడ్ కలర్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఉప్మా రవ్వ అనేది దగ్గర పడినప్పుడు మధ్య మధ్యలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటూ ఉడికించుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసానండి మీకు ఇష్టమైతే ఎక్కువైనా వేసుకోవచ్చు మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకున్నానండి వేసుకున్న తర్వాత కలుపుకొని రవ్వని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ పుచ్చిపప్పుని వేసుకోవాలండి పుచ్చిపప్పు వేసుకుని కలుపుకోవాలి ఇలా ఉడికి దగ్గర పడిన తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కనుంచుకోవాలండి ఈ లడ్డూల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఫెస్టివల్స్కి చాలా తక్కువ టైంలోనే సింపుల్గా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఉడికి దగ్గర పడిన తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకుని మూత ఉంచి పది నిమిషాలు పక్కనుంచుకోవాలండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకి నెయ్యి అప్లై చేసుకుని లడ్డూలు చుట్టుకోవాలి పైన జీడిపప్పు పెట్టుకుని లడ్డూల్ని చుట్టుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ లడ్డూలు ఎక్కువ రోజు నిల్వ ఉండవండి బయట పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక రోజు మాత్రమే నిల్వ ఉంటాయండి చూశారు కదండీ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా ఆన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్